తెలంగాణలో పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన రాబోయే 3 గంటల్లో కుంభవృష్టి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని పరిశీలించిన మంత్రి తలసాని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు ఏజెన్సీలు ఉప్పొంగిన వాగులు వంకలు రాకపోకలకు తీవ్ర అంతరాయం విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద ఏడు గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల తిరుపతిలో ఘనంగా ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు ఛాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతిలో గృహ నిర్మాణాలకు సర్వం సిద్ధం ఈ నెల 24న భూమి పూజ చేయనున్న సీఎం జగన్ ఏపీలో రికార్డ్ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2022-23 లో 2272 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఆసరా ఫించన్ 3016 రూపాయలు ఎన్నికల మానిఫెస్టోకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు తెలంగాణ బీజేపీ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ కసరత్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం పరీక్షలు నిర్వహించి 70 మందిని ఆపరేషన్కు ఎంపిక చేసిన వైద్యులు ఏపీలో 15 ఆగస్టు వేడుకలకు భారీగా ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు విశాఖలో రాష్ట్ర స్థాయి గిరిజన ఉత్సవాలకు సర్వం సిద్ధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నేడు రేపు వేడుకలు ఎన్ఐఏ అదుపులో మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష ముందస్తు నోటీసు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న విరసం నేత హైదరాబాద్లో ఐఐటి విద్యార్థి అదృశ్యం విశాఖలో ప్రత్యక్షం జన్మభూమి ఎక్స్ప్రెస్లో విశాఖకు వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తింపు సైన్స్లోనే కాదు ఇంగ్లీషులో కూడా ఇకపై ప్రాక్టికల్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అమలు చేయనున్న తెలంగాణ విద్యాశాఖ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కాగతీయ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి సింగరేణి సంస్థకు 4 కోట్ల మేర నష్టం కాకినాడ కుంభాభిషేకం రేవులో అత్యధిక ధర పలికిన అరుదైన చేప కచిడి ఫిష్ ని 3,10,000కు సొంతం చేసుకున్న వ్యాపారులు కాకినాడ జిల్లా జగ్గంపేటలో శిశు విక్రయ యత్నాలకు బ్రేక్ పసికందును సంరక్షణ కేంద్రానికి తరలించిన అధికారులు రాష్ట్రంలో మహిళల పరిస్థితి దారుణమంటూ మంత్రి వ్యాఖ్యలు మినిస్టర్ రాజేందర్ను బర్త్రఫ్ చేసిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సీఎం గెహ్లాట్ నిర్ణయంపై మండిపడిన బీజేపీ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదన్న స్మృతి ఇరానీ మణిపూర్లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం రాజీనామా డిమాండ్స్ ను తోసిపుచ్చిన సీఎం ముంబైని ముంచెత్తిన వానలు వరదలు రాయగఢ్లో ఇంకా దొరకని 86 మంది ఆచూకీ విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం అమెరికాలో రైస్ కోసం ఎగబడుతున్న తెలుగువారు బ్రిటన్ ఉప ఎన్నికల్లో రిషి సునాక్కు ఎదురు దెబ్బ మూడింట రెండు స్థానాల్లో అధికార పార్టీ ఓటమి మలుపులు తిరుగుతున్న సీమ హైదర్ వ్యవహారం తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి ఉక్రెయిన్ రేవు పట్టణాలపై విరుచుకుపడ్డ రష్యా క్షిపణి దాడిలో ధ్వంసమైన ఆహార ఉత్పత్తులు ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ కి చేరిన భారత్ రేపు పాకిస్తాన్ తో టైటిల్ వార్ సెకండ్ టెస్ట్ లో శతక్ కొట్టిన విరాట్ కోహ్లీ 4 ఏళ్ల తర్వాత విదేశాల్లో సెంచరీ